చంద్రబాబు అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి తొలిసారి స్పందించారు. అరెస్టులు అనేవి సక్రమంగా ఉండాలని, అది కూడా చట్ట ప్రకారంగా ఉండాలని అన్నారు. ఒక పార్టీ పైన కేసులు పెట్టడం, ఆ పార్టీని బ్లాక్మెయిల్ చేయడం, చివరకు ఆ పార్టీని వశపరుచుకోవడం బీజేపీ సిద్ధాంతమని మండిపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇదే తంతు తెలుగుదేశం పార్టీపై నడుస్తోందని, రేపు ఇవే సిద్ధాంతాలతో అధికార పార్టీపై కేసులు వేసి వేధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని అన్నారు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. భారతీయ జనతా పార్టీ అనే ఆనకొండ కోరల్లో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కున్నారు అనేటువంటి నా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీకు తెలియకుండా, ప్రధానికి హోంమంత్రికి తెలియకుండా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని అరెస్టు చేస్తారు, చేసి ఉంటారు అని నేను అనుకోవడం లేదు, ఎవరు అనుకోవడం లేదు. 100కి 100 పాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతోనే ఇవన్నీ జరిగినాయి. తెలుగుదేశాన్ని బలహీనపరచడం ద్వారా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం స్పేస్ను మేము తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీది. ముఖ్యమంత్రి భుజం మీద తుపాకీ పెట్టి ఈరోజు తెలుగుదేశాన్ని కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరు కాల్చి ఆ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే తుపాకీతో ఇప్పుడున్నటువంటి పాలక పక్షాన్ని కూడా కాల్చాలి అని. మీ వికృతమైనటువంటి రాజకీయ చేష్టలు ఆపండి. మీరు చేసినటువంటి ఈ దీంతో ప్రజా సమస్యలు పూర్తిగా మరుగుపడిపోయినాయి. రాజకీయంగా బలపడడానికి చేస్తున్నటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి బలి అవుతున్న వాళ్ళు ఈరోజు తెలుగుదేశం బలి అవుతా ఉంది, రేపు ఎల్లుండు జగన్ పార్టీ కూడా బలి అవుతుంది. అది ఎంతో దూరం లేదు, దీన్ని మీరు గుర్తించాలి అని. ప్రధాని హోమ్ మినిస్టరు భారతీయ జనతా పార్టీ విసిరినటువంటి వలలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పడ్డారు అనేటువంటిది ఇప్పటికైనా వాళ్ళు గమనిస్తే మంచిది.